ఆర్టిసన్ లేదా ప్రజల కోసం సమ్మె చేస్తున్నారట, ఏదో చేస్తున్నారట. ఏం అర్థం కాని వాళ్ళకి కూడా ఏం అంటే జస్ట్ గా చెప్తున్నా, ఏం అర్థం కాని వాళ్ళకి కూడా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏదో వీళ్ళు ఏదో మన కోసం చేస్తున్నారట, ఏం చేస్తున్నారో కనుక్కుందాం అనేటువంటి ఒక భావన అయితే ప్రజల్లో ఇవాళ రోజున చాలా బలంగా ఉంది. దానికి సాక్ష్యం నేనే, నన్నే కొన్ని వందల మంది ఇప్పటివరకు అడిగాను, నన్నే కొన్ని వందల మంది ఫేస్బుక్ మాధ్యమంగా ట్విట్టర్ మాధ్యమంగా బయట ఉండేటువంటి యుఎస్ యూకే ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్ లో ఇట్లా ఉండే వాళ్ళు కూడా అసలు ఇబ్బంది ఏంది మేడం, ఎక్కడ ఇబ్బంది వస్తుంది అని అడుగుతున్నారు. మేము చెప్పినాము ఇబ్బంది ఏంటిది అని అంటే ఆర్టీసీ అంటే ఏదో నష్టాల్లో ఉందట, ఆర్టీసీ దగ్గర ఆస్తులు లేవట, అందుకని నష్టాల్లో ఉన్నది కాబట్టి మేము అమ్ముకున్నా సరే మా ఆస్తులు అమ్ముకున్నా సరే మేము ఆ నష్టాలను పూడ్చుకోలేము కాబట్టి మేము సంస్థను మూసేసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్తున్నాడు కేసీఆర్ అన్న. నేను నాకు అర్థమైంది అయితే ఇదే, నేను తప్పైతే చెప్పండి అన్న, నాకు అర్థమైంది ఇదే. కానీ అందులో మొత్తానికి మొత్తం తప్పులు ఉన్నాయనే సంగతి మన అందరికీ తెలుసు. తప్పులు ఉన్నాయి కాబట్టి ఆర్టీసీ కార్మికులు ఏం చేస్తున్నారు అని అంటే బిటా కేసీఆర్ నువ్వు మాట్లాడేది తప్పు, తప్పు మాట్లాడుతున్నావు, నీకు నిజాలు మేము చెప్తాం, మమ్మల్ని చర్చలకు పిలువు అంటున్నాం మనం. ఇదే అన్నాం మనం, ఇంకేమనలే, నీకు నిజాలు తెలుస్తలేవు, నీ దగ్గర ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో తప్పుడు నివేదికలు ఇస్తున్నారు, నీకు కరెక్ట్ నివేదికలు ఇస్తలేరు కాబట్టి, వాళ్ళకి నివేదికలు ఇచ్చుడు కూడా రాదు కాబట్టి మమ్మల్ని అడుగు మేము చెప్తాం అంటున్నాం. అందుకనే మనము ఇవాల్టి రోజున కాదండి, ఫస్ట్ కోర్ట్ హియరింగ్ జరిగిన దగ్గర నుంచి కూడా ఫాలో అవుతుంటే వాళ్ళు ఇప్పటికీ 4 అఫిడవిట్లు ఇచ్చిండు. నిన్న కోర్టు అసలు అఫిడవిట్ తీసుకోను అన్నది, మేము కోర్టులో ఉన్నాం, నిన్న కోర్టు అసలు మీరు ఇచ్చే అఫిడవిట్లు కూడా మాకు వద్దు, మీ దగ్గర అన్ని తప్పుడు తడకల అఫిడవిట్లు ఇస్తున్నారు. నువ్వు ఒక అఫిడవిట్కి అసలు ఎక్కడా కూడా సంబంధం లేకుండా ఇస్తున్నావు, మీకు తెలియదు, మీరు వదిలేసేయండి అని చెప్పి మేము ఒక్కటే బాధపడుతున్నాం. కోర్టులో జరిగిన విషయాలు నేను చెప్తున్నాను, ఎందుకంటే తెలవాలి, అందరికీ తెలవాలి, బయట పేపర్లలో కరెక్ట్గా వస్తలేదు కాబట్టి. కోర్టు ఏమన్నది అని అంటే చర్చలకి పిలవండి అని చెప్పినాం, సహృదయంతో పెద్ద హృదయంతో కార్మికులు వస్తా అన్నారు చర్చలకి, యూనియన్ నాయకులు మేము చర్చలకు పిలిస్తే మమ్మల్ని అటెండర్ పిలిచినా సరే మేము చర్చలకు వస్తాము అని అన్నారు. కానీ ప్రభుత్వం పిలుస్తలేదు చర్చలకి, కానీ మేము ఎక్కడ కూడా ఫోర్స్ చేయలేం చర్చలకి అని ఒకే మాట ప్రభుత్వం మన కోర్టు మాట్లాడింది. ఇంకొక విషయం కోర్టు ఏమన్నది అని అంటే ఈ సమ్మెని ఇల్లీగల్ అని చెప్పి మీరు డిక్లేర్ చేయండి అని ఎవరైతే పెట్టిందో వాళ్ళకి ఇది ఇల్లీగల్ కాదు, ఇల్లీగల్ అని మాకైతే అర్థమైతలేదు, నువ్వు కేసు వేసినావు కదా నువ్వు ఎట్లా ఇల్లీగల్ అవుతున్నావు నువ్వే చెప్పు అన్నది కోర్టు. ఎవరిది ఇక్కడ విజయము? ఆర్టీసీ కార్మికులది విజయం. ఈ విజయం ఇవాళ రోజున తెలంగాణలో చాలా అవసరం అన్న, ఇక్కడ ఉన్నటువంటి చాలా మందిలో కన్నా చాలా చిన్నదాన్ని విషయాలు ప్రాబబ్లీ మీకన్నా చాలా తక్కువ తెలిసి ఉండొచ్చు, కానీ ఒక ఇబ్బందిలో మనం ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనం అదే ఇబ్బందుల్లో కూరుకుపోయి మన సత్తా మన తెగువ మన బలం మనకు తెలియదు, పక్కన కూడా వచ్చి చెప్పేంత వరకు కూడా మనకు అర్థం కాదు. ఇవాళ మీరెంత బలవంతులు అనేది నేను చిన్నదానైనా మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెప్తున్నా. మీ బలం ఏంటిది అని అంటే 5 పాటు ఎవ్వరు కూడా ప్రగతి భవన్ గడీలను పట్టుకొని నువ్వు ఇది చేసినారా బిడ్డ కేసీఆర్ అని చెప్పలేకపోయింది. ఆ బలం అది బలంగా ఆ వాదాన్ని బలంగా నువ్వు తప్పు చేస్తున్నావు కేసీఆర్ అని చెప్పి 39 రోజుల నుంచి కూడా చెప్తున్నది ఎవరయ్యా అంటే కేవలం ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. సో ఈ బలం ఎవరిది? కార్మికుల బలం ఇది. ఇంకొక విషయం ఏంటిది అని అంటే ఇలా చెప్పుకుంటా పోతే 100 ఆయన ఏం అంటే మనం అన్ని కూడా మనం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి కొన్ని మనం గమనిస్తలేం కావచ్చు. ఒకటేం గమనించాలంటే ఆయన ఫస్ట్ డే మనం సమ్మె కూర్చున్నప్పుడు ఆయన ఏం చెప్పిండు, రేపటి లోపల 6 లోపల కింద మీరు డ్యూటీలకు రాకపోతే మీకు ఉద్యోగాలు ఉండవు అన్నాడు. అన్నాడా ఇదే మాటలు అన్నాడు. మర్నాడు పొద్దున్నే 6 డెడ్ లైన్ అయిపోయి ఎవ్వరు పోలే, ఒక్కళ్ళు కూడా పోలే. మర్నాడు పొద్దున్నే ఏమన్నాడు, మేమేం తీసేస్తామని అనలే, వాళ్ళే సెల్ఫ్ డిస్మిస్ అయ్యిండ్రు అన్నాడు. మా అన్ని గుర్తు తెచ్చుకుందాం ఒక్కసారి.